హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి ఈ రోజు టెపిసోడ్లో విశాల్ ధర్ని ఇక్కడికి వచ్చిందంట అని అంటుంటే అతను ఎవరినో చూసి ఎవరినో అనుకో ఇంటారు విశాల్ తను ఇక్కడికి రాలేదు అంటూ హాస్యని మేనేజ్ చేసేస్తుంది తరువాత విశాల్ అర్చన చేయించడానికి గుడి దగ్గరికి వెళ్తారు నా భార్య పేరు మీద అర్చన చేయండి పూజారి గారు అని విశాల్ అండంతో నీ భార్య పేరు చెప్పు నాయనా అని పూజారి గారు అంటారు అయితే అప్పుడు విశాల్ అక్కడి నుంచి వస్తున్న నైనిని గమనిస్తూ ఉంటాడు నైని పూజా సామాగ్రి తీసుకొని వస్తూ ఉండగా అక్కడ వాటర్ పడి ఉంటాయి ఆ వాటర్ మీద నైని కాలు పెడితే ఎక్కడ కింద పడుతుందో అంటూ విశాల్ పరిగెత్తుకుంటూ నయిని అంటూ నైని దగ్గరికి వస్తాడు అయితే పూజారి గారు భార్య పేరు నైని అనుకొని నైని పేరు మీద అర్చన చేసేస్తారు తర్వాత విశాల్ కింద పడుతున్న నయనిని పట్టుకుంటాడు అప్పుడు ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు ఏంటి నైని చూసుకొని రావాలి కదా అని అంటుంటే అవును బాబు గారు చూసుకోలేదు అని నయని అంటుంది ఈ లోపలే హాసిని కూడా అక్కడికి వస్తుంది నైని ఒక రకంగా గుడికి రావడానికి అర్చన చేయించడానికి కారణం నువ్వే నువ్వు అర్చన చేయించడానికి వస్తున్నావని హాస్యని వదిని చెప్పడంతో నేను కూడా ఇక్కడ పూజ చేయిద్దామని వచ్చాను అని విషయాలు చెప్తూ ఉండగా పూజారి గారు అక్కడికి వస్తారు అమ్మ హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశాను ఇక మీరు వస్తారా అని అంటుంటే నైని చేస్తున్నట్లుగానే నా భార్య పేరు మీద నేను కూడా ఆ పూజ చేయొచ్చా పూజారి గారు అని అనడంతో చేయొచ్చు నాయన ఇదిగో ఏమేమి సామాను కావాలో ఈ అమ్మాయి చెప్తుంది మీరు అవన్నీ తీసుకురండి దగ్గర ఉండి పూజ నేను చేయిస్తాను అని చెప్పి పూజారి గారు అక్కడి నుంచి వెళ్తారు ఈ లోపల ప్రదక్షిణలు చేసి రండి అని చెప్పడంతో అలాగే అని విశాల్ నైని ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు విశాల్ ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే విశాల్ అడుగుల్లోనే అడుగులు వేస్తూ నైని కూడా చుట్లు తిరుగుతూ ఉంటుంది అయితే అప్పుడు హాస్ని అక్కడికి వచ్చి విశాల్కి తెలియకుండా విశాల్ కండువాకి నైని చీర కొంగుకి ముడివేస్తుంది వద్దమ్మాయి గారు అని నైని అంటున్నా కూడా ఏం కాదు నేను ముడివేస్తున్నాను నువ్వు కలిసి ప్రదక్షిణలు చెయ్యి అంటూ అలా విశాల్కి తెలియకుండా కొంగుముడి వేసేస్తుంది అలా విశాల్ నైలులు ఇద్దరు కూడా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు తరువాత దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు విశాల్కి తెలియకుండా నైని మళ్ళీ ఆ కొంగుముడిని విప్పి Estundido. పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి ఇక పూజ దగ్గరికి రండి అని పిలవడంతో విశాల్ నైని ఇద్దరు కూడా పూజ దగ్గరికి వస్తారు అప్పుడు నైని అక్కడ కూర్చొని ఉండగా ఇంకొక పీట ఖాళీగా ఉంటుంది అప్పుడు పూజారి గారు బాబు ఈ అమ్మాయి పక్కన ఉన్న పీట ఖాళీగా ఉంది ఈ అమ్మాయికి అభ్యంతరం లేకపోతే ఆ పీట మీదే నువ్వు కూడా కూర్చో బాబు అని అంటుంటే నైని పక్కన కూర్చోవడం బాగుండదని విశాల్ తడబడుతూ ఉంటాడు అప్పుడు హాసని విశాల్ ఏం పర్వాలేదు మన నయనే కదా మన నైని ఏమనుకోదు కాబట్టి ఆ పీట మీదే కూర్చో విశాల్ అని అంటుంటే అది కాదు అదిన నైని ఏమైనా అనుకుంటుందేమో అలా కూర్చోవడం బాగుండదు కదా అని విశాల్ అంటాడు మీరు ఒకరికొకరు బాగా తెలుసు కదా నైని ఏమీ అనుకోదు నువ్వు కూర్చో విశాల్ కూర్చుంటే ఏమీ కాదు అని అంటూ అలా హాస్యని బలవంతంగా విశాల్ని నైని పక్కన కూర్చోపెడుతుంది పూజకు కావాల్సిన సామాగ్రి తెచ్చావా నాయనా అని పూజారి గారు అంటారు అప్పుడు విశాల్ వదిన ఏమీ అనుకోకుండా పూజకు కావాల్సిన సామాగ్రి తీసుకువస్తావా అని అంటుంటే ఇందులో ఏమైనా అనుకోవడానికి ఏముంది విశాల్ అయినా కూడా పూజా సామాగ్రి తీసుకురాని అవసరం లేదు ఎందుకంటే నైని పూజకు కావలసిన సామాగ్రి మొత్తం తీసుకువచ్చింది కదా మీరు ఒకరి కోసం ఒకరు పూజ చేస్తున్నారు అని అనడంతో ఏంటి ఒకరి కోసం ఒకరా అని విశాల్ నైని షాకింగ్గా చూస్తూ ఉంటారు దాంతో విషయాలకి డౌట్ వస్తుంటే అంటే అది కాదు నైని నీకు బాగా తెలుసు కదా విశాల్ నీకు కూడా నైని చాలా బాగా తెలుసు నైని తన భర్త కోసం నువ్వేమో నీ భార్య కోసం అంటే ఒకరి కోసం ఒకరే కదా చేస్తున్నారు అందుకే అలా అన్నాను నైని దగ్గర ఉన్న పూజా సామాగ్రిని నువ్వు కూడా వాడుకోవచ్చు ఏమీ కాదు ఆ పూజా సామాగ్రితోనే నువ్వు కూడా పూజ చేసేసే విషయాలు అని హాసిని అంటుంది అది కాదు అదిన అది నయనికి కావాలి కదా మళ్ళీ నాకు ఇచ్చేస్తే ఎలా అని అంటుంటే ఏమి కాదు ఉన్న సామాగ్రినే పంచుకోవచ్చు పంచి పూజ చేసేయచ్చు ఏం కాదులే విషయాలు అని అంటుంటే పర్వాలేదు బాబుగారు అని నయని అంటుంది అలా నైని తెచ్చిన పూజా సామాగ్రితోనే ఆ నవగ్రహ పూజని ఇద్దరూ కూడా పూజ చేస్తారు పూజారి గారు అలా దగ్గర ఉండి పూజని పూర్తి చేసి అమ్మ పూజ పూర్తయిపోయింది ఇప్పుడు మీ ముందున్న దీపాన్ని వెలిగించి ఆ దీపం తీసుకువెళ్ళి అమ్మవారి సన్నిధిలో పెట్టండి అని చెప్పడంతో అలాగే అని నైని దీపాన్ని వెలిగిస్తుంది అయితే ఆ దీపం పట్టుకుంటుంటే ఆరిపోతూ ఉంటుంది అప్పుడు విశాల్ తన చేతుల్ని అడ్డు పెడతాడు నైని జాగ్రత్త దీపం ఆరిపోతోంది ఇప్పుడు ఒక పని చేద్దాము నువ్వు దీపం పెట్టుకో ఇది ఆరిపోకుండా నేను చేతులు అడ్డు పట్టుకుంటాను ఇద్దరం కలిసి తీసుకువెళ్ళి ఈ దీపాన్ని అమ్మవారి దగ్గర పెడతాము అని చెప్పటంతో అలాగే బాబుగారు అంటూ నైని దీపాన్ని పట్టుకొని ఉంటే విశాల్ తన చేతుల్ని అడ్డుపెట్టి అలా దీపాన్ని తీసుకువెళ్ళి అమ్మవారి దగ్గర పెడతారు ఇదంతా చూస్తున్న హాసిని మీ బంధం ఎప్పటికీ విడదీలేందినైని అమ్మవారి సాక్షిగా ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మీ బంధం ముడిపడింది ఈ బంధం ఎప్పటికీ విడిపోదు అని హాసిని సంతోషపడిపోతూ ఉంటుంది తరువాత విశాల్ నయని పూజ జరిపించిన పూజారి గారి దగ్గరికి వెళ్తారు ఇప్పుడు నిర్విఘ్నంగా పూజ పూర్తి అయిపోయింది ఇక ఏ దుష్ట శక్తుల పీడలు కూడా మీకు దరినే చేరవు మీరు చాలా సంతోషంగా ఉంటారు అంటూ ఇద్దరిపైన అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు తరువాత నయని ఇంతకుముందు మాట్లాడిన పూజారి గారు అక్కడ కనపడడంతో అతన్ని తలుచుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది భగవంతుడి సంకల్పం ఉంటే నీ భర్త నీతో కలిసి పూజ చేస్తాడమ్మా ఆ భగవంతుడు ఏ రాసి పెట్టింటే అది జరుగుతుంది అన్న ఆ పూజారి మాటలు తలుచుకొని విశాల్ బాబు గారితో నేను కలిసి పూజ జరిపించాను అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది సరే ఇక ఇంటికి బయలుదేరి వెళ్దామా అని ముగ్గురు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు అయితే అప్పుడు నైని హాసనమ్మాయి గారు బాబు గారు మీరిద్దరూ వెళ్ళి కారు దగ్గర ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని అంటుంది ఎక్కడికి నైని అని హాసిని అన్నా కూడా మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను కదా అని వాళ్ళ ఇద్దరిని కారు దగ్గరికి పంపి esto తర్వాత ధరణి అనాథ ఆశ్రమంలో కూర్చొని చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అఖిల్ నాకు దూరం అయిపోయాడు కదా అంతా కూడా నా తలరాత అని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు అక్కడ ఉన్న మాస్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చి మాస్టర్ గారు మనకు డొనేషన్లు రాకపోతే ఇక ఆశ్రమం నడపడం చాలా కష్టం అని అంటుంటే అవును నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను అని మాస్టర్ గారు చెప్తారు మరి ప్రతి సంవత్సరం ధరణినే కదా డొనేషన్లన్నీ తీసుకువచ్చేది ఈ సంవత్సరం కూడా దర్ని తీసుకువస్తేనే మన ప... ఆశ్రమం నడుస్తుంది లేకుంటే పిల్లలందరూ కూడా రోడ్డుపాలు అవుతారు అని అంటుంటే అవును ధరణినే ప్రతి సంవత్సరం డొనేషన్లు తీసుకువస్తుంది కాకపోతే ఇప్పుడు ధరణి ఉన్న పరిస్థితుల్లో మనము వెళ్ళమని అడగలేం కదా అని అంటుంటే ఏదో ఒక విధంగా అడగండి లేకపోతే పిల్లలు రేపే రోడ్డుపాలు అయిపోతారు అని ఆవిడ మాస్టర్ గారితో చెప్తుంది అప్పుడు మాస్టర్ గారు అక్కడ కూర్చొని ఉన్న ధరణి దగ్గరికి వస్తాడు ఏంటి మాస్టర్ గారు అని అనడంతో ఏమీ లేదమ్మా మామూలుగా డొనేషన్లు ఇస్తుంటారు కదా ఇప్పుడు డొనేషన్లు లేకపోతే మన ఆశ్రమం నడవడం చాలా కష్టం జగదీష్ కారని పెద్ద బిజినెస్ మ్యాన్ ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు ప్రతి సంవత్సరం వాళ్ళ అబ్బాయి అంటే పెద్ద కొడుకు వాళ్ళ అమ్మ పేరు మీద డొనేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం కూడా డొనేషన్ ఇవ్వాలి అందుకు నువ్వే వెళ్ళాలమ్మా అని అంటాడు ఇది ఈ రోజు ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో ధరణి ఆ డొనేషన్ అడగడానికని నైని వాళ్ళ ఇంటికి వెళ్తుంది అయితే తిలోత్తమ ఎందుకు వచ్చారు అని ప్రశ్నిస్తూ ఉండగా విశాల్ అక్కడికి వస్తూ ఉంటాడు విశాల్ ధరణిని చూస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్